నమస్కారం, నేను మీ షణ్ము గిరిజన మనమందిర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు మారడం జరిగింది. ఒకరు అనిల్ కుమార్ యాదవ్ గారు, రెండవ వ్యక్తి అంబటి రాంబాబు గారు. మరైతే అంబటి రాంబాబు గారు నిన్నటి రోజున బొమ్మలు గీయడం జరిగింది పోలవరం గురించి. అంటే నీటిపారుదల శాఖ మంత్రిగా గతంలో పోలవరాన్ని సందర్శించిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. మరి ఎప్పుడు డ్యామును చూశారు, ఎప్పుడు డయాఫ్రమ్ వాళ్ళని చూశారు, రేఖలు అంటే పెరాబోలా హైపర్బోలా అన్నట్టుగా గీయడం జరిగింది. మరి గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వము ఎంత మేర నిధులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం కట్టడం కోసము? రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయం ఖర్చు చేసింది పోలవరం ప్రాజెక్టు కట్టడం కోసము? కొన్ని అవాస్తవాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖర్చు పెట్టారు, అంతా అయిపోయింది అన్నట్టుగా కొన్ని అవాస్తవాలు, ఫేక్ ప్రచారాలు, ట్రోలింగ్ జరుగుతూ ఉంది. మరి దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, ఎంత ఖర్చు పెట్టారు, వీళ్ళు ఎంత కొల్లగొట్టారు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకొని అంటే ఏం చెప్తారు? ఒక మాట షణ్ముకు, మన దౌర్భాగ్యం ఏంటంటే 2019లో ప్రజలు ఒక ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఈరుడు, సూర్యుడు, చంద్రుడు అని అనుకొని పొరపాటును ఇచ్చారు. అది రాహుగ్రహం అయి మింగేసింది, రాష్ట్రాన్ని మింగింది, పోలవరం ప్రాజెక్టుని మింగింది. తద్వారా విధ్వంస పాలనకి నాంది పలికారు. ఒక జే గ్యాంగ్ అంతా తయారు చేసి రాష్ట్రాన్ని వినాశనం చేశారు. సరే, అది పక్కన పెడదాం. నేను అనేది ఏంటంటే, అంబటి రాంబాబు రేఖలో గీతలో కాదు. అంబటి రాంబాబుని ఏమడగాలంటే మీడియా సంజన సుకన్య అడిగితే చెప్తారు. కానీ అంబటి రాంబాబు వాడు కాంబాబు, రాంబాబు వాడు సంజన సుకన్య అడిగితే చెప్తాడు. పోలవరం గురించి వాడికి ఏం తెలుసు, నేను డీటెయిల్గా చెప్తా. నేను ఎవరైనా ఎల్ ఎడ్యుకేటెడ్స్ ఉంటే పీపీఎన్ ఉంటుంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఆ వెబ్సైట్లోకి పోతే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, తెలుసుకోవచ్చు. అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది 221 రెవెన్యూ గ్రామాలు, 371 గ్రామాలు. రెవెన్యూ విలేజ్ అంటే 2-3 గ్రామాలు కలిపి కూడా రెవెన్యూ విలేజ్లు ఉంటాయి షణ్ముకు. దాంట్లో 221 రెవెన్యూ విలేజెస్, 371 గ్రామాలు. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, మనకి పోలవరంలో దాదాపుగా ప్రజలు 188,012 మంది ప్రజలు యొక్క హిస్టరీ పోలవరం డ్యామ్. 188,012 మంది పర్సన్స్. తర్వాత హౌస్ హోల్డ్స్ అంటే గృహాల సంఖ్య 55,799 మంది. అరే రాంబాబు తెలుసుకోరా సబ్జెక్టు, మళ్ళంటో అడిగితే చెప్తావురా, నీకు నువ్వు సంజనా సుకల్ని గురించి నేర్చుకున్నావు కానీ ఈ సబ్జెక్ట్ యాడ్ నేర్చుకున్నావురా, నేను చెప్పింది తప్పు అని నిరూపించరా రాంబాబు, నువ్వు ఆలోచించుకో. ఏం చెప్పాను, 221 రెవెన్యూ గ్రామాలు, 371 గూడాలు. తర్వాత ఏం చెప్పాను, 188,012 మంది వ్యక్తులు, మేల్ ఫిమేల్ ఎవరైనా కావచ్చు. గృహాల సంఖ్య ఎన్ని, 55,799 హౌస్ హోల్డర్స్. అర్థమైందా? వీళ్ళందరూ కూడా మేజర్గా ఏంటంటే ట్రైబల్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చేశారంటే పెద్ద పెద్ద గ్రామాలు కట్టి 11 రిహాబిటేషన్ సెంటర్లో వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇవ్వాల. వీళ్ళందరికీ సపరేట్గా ఒక సపరేట్ సిస్టమ్ పెట్టారు. వాయువో పీకింది ఏమి లేదు. నేను చెప్పాను కదా, 55,799 ఇళ్ళు కట్టాల్సిన చోట మనం కట్టి పొడిచిన ఇళ్ళు ఎన్ని, అర్థమవుతుందా? ఇది చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాల్సింది, ఇంకొకటి ఉంది సినిమాకు. ఈ ప్రాజెక్టు ఆషామాషిగా మనకు రాల. 2001 దీన్ని పోలవరం ప్రాజెక్టుని ఐడెంటిఫైడ్ చేసినటువంటి వాడు ఎల్ల వెంకట కృష్ణ అయ్యంగార్, 1941. వాళ్ళు అప్పట్లో రిపోర్ట్ ఇచ్చారు 1947లో 249 కోట్లు ఎస్టిమేషన్ వేశారు. ఇది స్వతంత్రం రాకముందు పూర్వం.
దాని తర్వాత 1980వ దశకంలో టంగుటూరు అంజయ్య శంకుస్థాపన చేశాడు, పోలవరం డ్యాము నిర్మించాలని చెప్పి. అర్థమైందా? దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో ఫేజ్ 1 ఫేజ్ 2 పర్మిషన్ రాలా, రాజశేఖర్ రెడ్డికి కూడా అన్ని పర్మిషన్ రాలా. లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, ఈ మట్టి పనులు ఈ పక్క 100 కిలోమీటర్లు అటు 60 కిలోమీటర్లు. అప్పుడెంత ఎస్టిమేషను 8,000 కోట్లు ఎంతో వేశారు, మట్టి పనులు చేసి నాకేసి పోయిండు. ఇక్కడ సింపుల్గా చూస్తుందో, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, దాని పర్మిషను దాంట్లో ఎందుకంటే 3,331 ఎకరాలు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద ఉంటాయి. దాన్ని మనకి 28/7/2010కి క్లియరెన్స్ వచ్చింది. ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 1 ఎప్పుడు క్లియరెన్స్ వచ్చింది? 26/12/2008లో ఫేజ్ 1 క్లియరెన్స్ వచ్చింది. ఫేజ్ 2కి ఎప్పుడు క్లియరెన్స్ వచ్చింది? 28/7/2010 కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో క్లియరెన్స్ వచ్చింది. అందువల్ల నేనేమంటున్నానంటే, మన ఒక్క స్టేటేనా? కాదు, ఎఫెక్టెడ్ అటు ఛత్తీస్గఢ్ ఉంది, ఇటు ఒడిశా ఉంది, ఇంకొక 2 రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ ఎఫెక్టెడ్ మండలాలు ఏంటంటే, అరే అంబటి రాంబాబు ఎప్పుడు నువ్వు చదవలేదు కానీ తెలుసుకో, టోటల్ సబ్మర్జెస్ డీటెయిల్స్ అంటే పోలవరం డ్యాములో మునిగిపోయేటటువంటి విలేజ్లో ఈస్ట్ గోదావరి జిల్లాకు తీసుకుంటే దేవీపట్నం 15 గ్రామాలు, అర్థమైందా, కోనవరం 49 గ్రామాలు, చింటూరు 26 గ్రామాలు, విఆర్పురం 42 గ్రామాలు, నెల్లిపాత అంటే భద్రాచలంలో ఉన్నటువంటి మరో ఒక నెల్లిపాత భద్రాచలం దగ్గర 33 గ్రామాలు. ఈ టోటల్గా ఈస్ట్ గోదావరి కిందకు వచ్చేసరికి 165 విలేజెస్ పోలవరం డ్యాములో మునిగిపోతుంది. వీళ్ళందరికీ ఇల్లు కట్టించేయాలిగా, ముందుగా డ్యాములో నీళ్లు నింపాలంటే ఏం చేయాలా, వీళ్ళకి స్కూళ్ళు కట్టించాలా, గ్రామాలు కట్టించేయాలా, ఇవన్నీ చెయ్యాలి కదా. వీటి గురించి ఎప్పుడన్నా పోయి వాళ్ళు ఎలా ఇల్లు నిర్మాణం చేస్తున్నారు, ఎక్కడ పునరావాసం ఏ విధంగా జరుగుతుంది, ఈ చోటు సంజనా సుఖాన్ని చూసుకొని సరిపోయా, వాడు రాంబాబు గారు వాడి సుఖం వాడు చూసుకొని సరిపోయా, సంబరాలు చేసుకోవడమే జరుగుతుంది, సంక్రాంతి సంబరాలు డ్యాన్సులు వేసుకొని సరిపోయా, ఎవరన్నా ఏదన్నా అంటేనేమో అబ్బే నన్ను గిల్లిర్రే నన్ను గిచ్చిర్రే అంటాడు. తర్వాత రాంబాబు విను, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కథ చెప్పా, వెస్ట్ గోదావరిలో 6 మండలం పోలవరం మండలంలో 11 గ్రామాలు, వేలేరుపాడు మండలంలో 17 గ్రామాలు, కుక్కునూరు మండలంలో 20 గ్రామాలు. తర్వాత కుక్కునూరు విలేజెస్ ఆఫ్ బోర్గంపాడు కింద వస్తాయి, అంటే బోర్గంపాడు మండలం కిందకు వస్తాయి, 1/8 గ్రామాలు. ఈ టోటల్గా కలుపుకొని 56 గ్రామాలు. ఈస్ట్ గోదావరి 165 గ్రామాలు, వెస్ట్ గోదావరి 56 గ్రామాలు, టోటల్గా కలిపి ఎన్ని? 221 రెవెన్యూ గ్రామాలు. తర్వాత గ్రామాల సంఖ్య ఎంత చెప్పాను? 371. సరే ఇది అయిపోయింది. ఒడిశా పరిస్థితి ఏంటి సార్ అని నువ్వు అడగొచ్చుగా, ఒడిశాలో ఎంత? తర్వాత మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఏంటి, దాని కథ కూడా చెప్తాను నేను. ఏ రాంబాబు, కాంబాబు, శ్యాంబాబు, ఇంద్రా నాన్న ఈ ముచ్చట. తర్వాత ఒడిశాలో మాల్కాన్గిరి అని ఒక జిల్లా ఉంటుంది నాన్న. ఈ మాల్కాన్గిరి జిల్లాలో నేమ్ ఆఫ్ ద మండల్ వచ్చి పోడియా, ఆ మండలం పేరు. 8 విలేజెస్, ఎన్ని? 8 గ్రామాలు. తర్వాత ఛత్తీస్గఢ్లోకి వచ్చేకే సుకుమా జిల్లా అని ఒకటి ఉంటుంది, కుంట, కొంట అంటారు దాన్ని, కుంట లేదా కొంట, 4 గ్రామాలు. వీళ్ళందరూ కూడా మాల్కాన్గిరి జిల్లాలో దాదాపుగా మనకి 6,316 మంది దానికి ఎఫెక్టెడ్ అవుతారు. ఇళ్ల సంఖ్య 1,002. తర్వాత ఈ సుకుమా ఛత్తీస్గఢ్లో వచ్చి 4 రెవెన్యూ గ్రామాల్లో మనకి మొత్తం ఈ టోటల్గా పాపులేషన్, ఎఫెక్టెడ్ పాపులేషన్ వచ్చి 11,766. దాంట్లో మనకి హౌస్లు అంటే గృహాల సంఖ్య 2,335,
వాళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా, ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ ల్యాండ్కి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళు లోపల మునిగిపోయి వాళ్ళ అనుమతి తీసుకోవాలిగా మనమా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళకు కూడా ఎవరు కట్టించాలా? పీపీఏ పోలవరం అదా ఎప్పుడన్నా పోయింది ఈడు సుకుమార్ జిల్లాకా? ఎప్పుడన్నా ఈడు మల్కాజ్గిరి జిల్లాకు పోయిండా? అయ్యా మేము డబ్బులు ఇస్తున్నాం వాడు ఇల్లు కట్టించుకోమని మాట్లాడిండా ఒరిస్సా గవర్నమెంట్తో, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ ఈ ఆంబోతు రాంబాబు కానీ. తెలుసురా రాంబాబు ఇవన్నీ నీక. ఎప్పుడన్నా ఒడిషా ముఖ్యమంత్రికి అడిగిపోయినా నువ్వా? ఎప్పుడన్నా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి అడిగిపోయి మీ ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు కూడా అన్న మాట్లాడినరా? ఏమి తెలుసురా మీకు పోలవరం గురించా? వాడికి ఏం పర్సెంటా అర పర్సెంటా? వాడు బెట్టింగ్ బంగారు రాజు. వాడు సొంత జిల్లాలోనే సోమశల ఉత్తరపు కాలంలోనే చిన్న చిన్న పిల్ల కాలంలో ఉండేటోడు పిల్ల కాకి అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు. రాష్ట్రానికి పెట్టిన దరిద్రులు కదంటారా మీరిద్దరు ఇరిగేషన్ మంత్రులు? మీరా అంటారా? మాట్లాడేదే ఇంకా చెప్తాను. దీని చరిత్ర చాలా ఉంది షణ్ముఖు, రోజు ఎపిసోడ్లు ఎపిసోడ్లకు చెప్తాను నేను. ఇప్పటివరకు పోలవరం డ్యామ్ మీద ఖర్చు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు చెప్తుండ 14,418,39,00,000. ఎంత? 14,418,39,00,000. వీళ్ళు ఖర్చు పెట్టింది. ఈ రిపోర్ట్ ఏంటంటే 2014-15 షణ్ముఖం, 2014-15 నుంచి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ చెప్తుండా. నా దగ్గర ఈ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ రిపోర్ట్ లేదు, అబద్ధాలు చెప్పకూడదు. అప్పటి వరకు జరిగింది 14,411 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకెప్పుడు కావాలా? ఇది ఏంటంటే పోలవరం డ్యాము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కట్టి మనకి ఇవ్వాల, దానికి రీహాబిటేషన్కి కానీ రీసెటిల్మెంట్కి కానీ అంతా కూడా చాలా పెద్ద, దాదాపుగా 55,000 కోట్లు పైబడి ఖర్చు అవుద్దని ఎస్టిమేషన్ వేసి పంపించాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు. అదే వాళ్ళ సాక్షి పత్రికల్లో ఏమి రాసుకున్నారంటే దోషేయటానికి పెట్టిండు చంద్రబాబు నాయుడు అని చెప్పి రోత రాతలు రాసుకుర్రు. 2019 ముందు, 2018 2019 మధ్య సాక్షి పేపర్లో రోత రాతలు చూడండి ఒకసారి. ఆ తర్వాత ఈయన గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? రివర్స్ టెండరింగ్ అని మించి పోలవరాన్ని గోదాట్లో ముంచిండు. ఆలోచన చేసుకోవాలి మనం, మన లాంటి వాళ్ళం ఆలోచన చేసుకొని. ఇప్పుడు చూడు వరుసగా చెప్తా, ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ చెప్తా నేను. 2014-15 కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన డబ్బు 250 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత 15-16 మనకిచ్చిన డబ్బు 600 కోట్లు. తర్వాత 16-17 మనకిచ్చిన డబ్బు 2,514 కోట్లు. 17-18 2,000 కోట్లు. తర్వాత 18-19 1,400 కోట్లు. 19-20 1,850 కోట్లు. 20-21 2,234 కోట్లు. 21-22 వచ్చాకే 1,898 కోట్లు. 22-23 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చాకే 1,671 కోట్లు. ఈ 23-24 ఎంత ఇచ్చారో నాకు తెలియదు, చెప్తున్నా కదా. టోటల్గా మనకి ఇచ్చిన డబ్బు ఎంత? 14,418 కోట్లు. ఎక్స్పెండిచర్ ఎంత చూపించారు? 14,411 కోట్లు చూపించారు. అర్థమవుతుందా? అంటే మనకు రావాల్సినటువంటి నిధులు మనం ఖర్చు పెడుతుంటే త్వరితగతిన వాళ్ళు ఇస్తారు. మనం పనే చేయకపోతే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందువల్ల నేను అంటుండేది ఏంటంటే పోలవరం డ్యాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 4 సంవత్సరాల కాల వ్యవధిలో 6 నెలలు పనిచేసేదానికి లేదు. అందువల్ల మనము త్వరితగతిన కానీ కంప్లీట్ చేసుకుంటే మనకి 960 మెగావాట్ల జల విద్యుత్ వస్తుంది. తద్వారా మనకి కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. అమన్ నేను ఫైనల్గా చెప్పేది ఒకటే షణ్ముఖు, ఆలోచించు. నువ్వు ఫైనల్ చెప్పేది ఏంటంటే 4 సంవత్సరాల కాల వ్యవధిలో అంటే 2 సంవత్సరాలే 750 రోజులు అంటే 750 రోజుల్లో పోలవరం డ్యాముని మనకి కంప్లీట్ చేసి అటు తెలుగు జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. ఇది జరిగి తీరద్ది. కాకపోతే ఇప్పుడున్న మేఘా కృష్ణారెడ్డి అనేవాడిని తన్ని తరవకపోతే పోలవరం కూడా మరో కాలుష్యం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మేఘా ఇంజనీరింగ్ కొన్ని పెట్టుకుంటే పనులు కావు.
పాతోళ్ళని మళ్ళీ రంగంలోకి దింపాలా? నవయగా వాళ్ళు, కొంచెం ఆస్ట్రేలియా వాళ్ళు, బార్బరస్ వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, చేసుకొని దాన్ని త్వరితగతిన కంప్లీట్ చేసుకుంటే. రెండోది నేను ఇంకొక సలహా కూడా ఇస్తుండా, చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఒక్క నుంచిందా, ఈ రిహాబిలిటేషన్ ఇళ్ళు చాలా దారుణం కడతారు, కాబట్టి మీరు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి పోండి. నాకు తెలిసిన ఆర్కిటెక్చర్ ఇంజనీరు నెంబర్ వన్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఉండవు మన హైదరాబాదులోనే ఉన్నాడు. ఆయన కేరళలో 306 ప్రాజెక్టులు చేశారు, 100 సంవత్సరాలైన ఇళ్ళు చెక్కు చెదరవు. దయచేసి ఆ పోలవరంలో మునిగిపోయేటటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించేదానికి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోతే త్వరితగతిన కంప్లీట్ అయిపోయి 100 సంవత్సరాల తర్వాత అయినా చెక్కు చెదరకుండా వంటి ఈ యొక్క ఈ సిమెంటు ఇసుకతో అవసరం లేదు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇళ్ళు కట్టి కానీ ఆ పేదలకు ఇస్తే, ఆ ట్రైబల్స్ కానీ ఇస్తే 100 సంవత్సరాలు ఆ ఇళ్ళు చెక్కు చెదరవు. ఈ ఆర్సీసీ మోడల్ని పక్కన పెట్టి ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే మన హైదరాబాద్లో ఒక గొప్ప ఇంజనీర్ ఉన్నాడు, ఆయన ద్వారా మనం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పోతే 6 నెలల్లో అన్ని ఇళ్ళు కట్టేయచ్చు. సిమెంటుతో పని లేదు, ఇసుకతో పని లేదు. దయచేసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఆ పేదలకు ఇల్లు కట్టించివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఒక 20% అధికంగా అవుద్ది, 100,000 రూపాయలు అయ్యేది 120,000 రూపాయలు అవుతాయి, శాశ్వతంగా ఉంటాయి. 100 సంవత్సరాల తర్వాత అయినా డిమాలేషన్ కానీ చేసినా కూడా పెట్టిన పెట్టుబడి కూడా రిటర్న్ వస్తుంది. కాబట్టి ఇంకా హౌసింగ్ బోర్డులో కట్టేటటువంటి ఏ ఇల్లు అయినా సరే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి పోతే అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇళ్ళు నిర్మాణాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ 371 గ్రామాలు మునిగిపోయేవి, ఇళ్ళు మాత్రం ఆ 11 రిహాబిలిటేషన్ సెంటర్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఇంకా కట్టబోయే ఇళ్ళు కట్టాలని నా యొక్క రిక్వెస్టు. ఆచరిస్తారని, నా సలహా పాటిస్తారని అనుకుంటున్నాను. పోలవరం తెలుగు జాతికి వరం, దక్షిణ గంగా అయినటువంటి పోలవరం మా దక్షిణ భారతదేశ నీటి వనరులు, సాగునీరు తాగునీరు అవసరాలు తీసే గోదావరి గంగాసాగర్. ఏంది గోదావరి గంగాసాగర్ త్వరితగతిన కంప్లీట్ చేసి ఇటు తెలుగు జాతికి, దక్షిణ భారతదేశ ప్రజలందరికీ అందుబాటులో తేవాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను.